ఓకే వినోద్ రెడ్డి గారు మాట్లాడతారు. వినోద్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్. మూర్తి సార్ అందరూ గుడ్ మార్నింగ్ సార్. మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఒక మంచి రాజ్యాన్ని ఒక మంచి ప్రజల్ని ప్రశాంతంగా ఏలుకోమని చెప్పి దుర్యోధనుడికి అప్పచెప్పాడు. దాంతో పాటు సలహాల కోసం విదురుణ్ణి కూడా అప్పచెప్పాడు. అయితే దుర్యోధనుడు ఆ రాజ్యం గురించి ఆలోచించకుండా ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల బాగోగుల గురించి ఆలోచించకుండా ఎవరైతే కౌరవులు ఉంటారో వాళ్ళ వినాశనం కోసం వాళ్ళని అరణ్యవాసం పంపించడం కోసం వాళ్ళని చెరసాలకు పంపించడం కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళని చంపడం కోసం ఏదైతే కుయుక్తులు చేసి 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 పక్కనే ఉండేటటువంటి శకుని మామ ఏదైతే చెప్తున్నాడో ఆ రాజ్యం యొక్క ప్రజల గురించి ఆలోచించకుండా కేవలం ఈ యొక్క పాండవుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఆ యొక్క ఘట్టమంతా ప్రజలకు అర్థమవుతా ఉంటుంది. ఈరోజు 100 మంది కౌరవులు ఉన్నా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా కౌరవులు ఉన్నారా అంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఇంత పెద్ద మెజార్టీతో గెలిచి ఈరోజు అదే పాత్రలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శకుని పాత్రలో ఉండేటటువంటి విజయసాయి రెడ్డి గారు చెప్పేటటువంటి మాటలు విని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కష్టాల్ని వారి యొక్క శ్రమని రాష్ట్ర అభివృద్ధిని ఏ ఒక్క యాంగిల్లో కూడా పట్టించుకోకుండా ఎవరైతే పాండవుల రూపంలో ఉండేటటువంటి జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ ఎలా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కేసుల్లో ఎలా ఇరికించాలి, వాళ్ళని రాజకీయంగా ఎలా ఇబ్బంది పెట్టాలి, దాంట్లో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరినీ కక్షపూర్తికంగా టార్గెట్ చేయటం, కులాల మధ్య చిచ్చులు పెట్టడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం, ఇలా అనేకమైనటువంటి ఈ 14 నెలల్లో ఒక్క శిలాపలకం కాదు కదా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా మిషన్ ఏపీ అనే పేరుతో రాష్ట్రంలో ఉండేటటువంటి భూముల్ని ఎలా అమ్మాలి, వాటిని మనం ఫినాన్షియల్గా ఆర్థికంగా ఎలా మనం లబ్ధి పొందాలి, ఎన్ని లక్షల కోట్లు మనం సంపాదించుకోవాలి, జనాలు ఆడిపోయినా ఇబ్బంది లేదు, ప్రతి మంగళవారం ఆర్బీఐకి వెళ్ళామా, ప్రభుత్వ బాండ్లు పెట్టామా, 3000 చిల్లర కోట్లు తెచ్చుకున్నామా, కేవలం నవరత్నాలు 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 అంటున్నారు. ఈ నవరత్నాల్లో లబ్ధి పొందుతున్నారా తీరా ప్రజలంటే అక్కడికి వచ్చే లోపల క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ లేక, ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ లేక, వాళ్ళు పోయేసి గ్రామ వాలంటీర్ని అడిగితే ఆ గ్రామ వాలంటీర్లు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఆ విఆర్ఓలు ఎంఆర్ఓలు చుట్టలేక వాళ్ళ చుట్టూ తిరగలేక ఆ యొక్క లబ్ధిని కూడా వాళ్ళు చెప్పే పేపర్ స్టేట్మెంట్లు వేరు, ప్రాక్టికల్గా నియోజకవర్గంలో లబ్ధి పొందే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా రాష్ట్రంలో ఏ అంశం తీసుకున్నా కూడా మహాభారతంలో చెప్పిన అంశాలకి యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందరికెళ్తా ఉంది. ఇప్పుడు ప్రజలకి పేద ప్రజలకి భూములు ఇస్తా ఉన్నారు, మంచి పరిణామే, 6 అంకణాల భూమి ఇస్తా ఉన్నారు, ఖచ్చితంగా పేదలకి భూములు ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఏదైతే ప్రధానమంత్రి ఏదైతే హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి ఇల్లులు ఉన్నాయో వాటిని ఊరి చివర డిస్ట్రిబ్యూషన్ లాగా పెట్టేసి ఖాళీగా పెట్టేసి బేసిక్ 500 కట్టున్నారు, కొంతమంది 50,000 కట్టున్నారు 12,500 రూపాయల లెక్కన 4 విడతలుగా, కొంతమంది 100,000 రూపాయలు కట్టున్నారు 25,000 లెక్కన 4 విడతలుగా. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే 50,000 కట్టిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేయట్లేదు, 100,000 రూపాయలు కట్టిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేయట్లేదు. అలా అని చెప్పి ఇల్లు ఇస్తారా లేదా అని తెలియక వాళ్ళు గ్రామ సచివాలయాల చుట్టూ తిరగలేక ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగలేక వాళ్ళ అప్పులు తెచ్చుకొని ఈరోజు 4 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, 6 రూపాయలు వడ్డీ కట్టుకొని నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం భూములు అందిస్తూ ఉంటుంది పేద ప్రజలకి. పేద ప్రజలకి ఎలా ఇస్తుంది భూములు? ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉంటారో, పూజ్యులు ఉంటారో, ఆర్యులు ఉంటారో, గౌరవనీయులు ఉంటారో, వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్ని కలెక్ట్ చేసుకోవటం, శ్మశానాల మధ్య కాలువల మధ్య ఊరి చివర ఊరికి సంబంధం లేకుండా, ట్రాన్స్పోర్టేషన్ లేకుండా, కరెంటు స్తంభాలు లేకుండా, కాలువలు లేకుండా, ఏదైతే స్వచ్ఛ భారత్ కింద ఒక బాత్రూమ్ ఒక లెటిన్ ఉండాలి అని చెప్పి ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనలో 6 అంకణాల్లో ఆ ఇంట్లో ఇల్లు కట్టుకోవాలా బాత్రూమ్ కట్టుకోవాలనేది కూడా అక్కడ ఎటువంటి క్యాల్కులేషన్ లేకుండా, రోడ్లు 40 అడుగులు విస్తీర్ణం ఉండాల్సిన దగ్గర కూడా 20 అడుగులతోనే రోడ్లు వేయటం,
ఆ రోడ్లో వేసేటటువంటి గ్రావెల్ కూడా పక్కనే ఉండేటటువంటి భూమిలోంచి ఓసిగా వేసుకోవటం, ఇసుకను కూడా పక్కనే ఉండేటటువంటి నదుల్లోంచి తెచ్చుకోవటం, బిల్లులు మాత్రం కోట్ల కోట్లు ఇటు దాన్ని చదును చేయడానికి తెచ్చుకోవటం, అదేవిధంగా భూములు ప్రభుత్వం అమ్మడానికి ఏదైతే 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు అక్కడ అవుతుందంటే దాన్ని దాదాపుగా ఒక 50 లక్షల రూపాయలకు అమ్మటం, 45 లక్షలు కమిషన్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకోవటం. ఈరోజు ఆ భూములు ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ డివిజన్ల వారీగా వాళ్ళ నాయకులు ఎవరైతే పేర్లు చెప్తారో వాళ్ళకి మాత్రం అందిస్తున్నారు, కానీ నిజాయితీగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అందనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం అన్ని పథకాలు కావచ్చు, టైలర్స్తో సహా టైలర్లు కాని వాళ్ళకు కూడా టైలర్లు పథకాలు అంతా ఉన్నాయి. అదేవిధంగా ఈ భూముల విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇంకా మెయిన్ రోడ్లో బాగా కాస్ట్లీగా ఉండేటటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక బినామీ వ్యవస్థకు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తూ ఉంది. ఏదైతే ఇందిరాగాంధీ టైంలో పేద ప్రజలకి జమీందారీ వ్యవస్థని కొలదోసి పేద ప్రజలకు భూమి ఇస్తే వాళ్ళు పేదలకి ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు ఆ భూమి అమ్ముకుంటే ఇస్తే వాళ్ళకి ఏది ఉండదనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు కఠిన నియమాలను పెట్టారు. ఆ నియమాలను కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి ఎన్నో 30 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్నటువంటి భూములు కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటా ఉంటే గ్రామ స్థాయిలో వాళ్ళ గోడు వినిపించుకుంటా ఉంటే ఈరోజు టీవీ 5 లాంటి ఛానల్లో ఆ గోడును చూస్తున్నాం, కానీ ప్రపంచంలో ఇంకా ఎక్కడా కూడా అవి చూసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ గోడు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మహిళలందరూ కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మీరు నచ్చినా నచ్చకపోయినా పోలీసులు పెట్టేసి వాళ్ళని ఖాళీ చేపించేసి అధికారులు కూడా ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ముందరికెళ్తా ఉంది. తీరా చూస్తే ఏదైతే ఇప్పుడు ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మనకు ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది, 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ 32A ఆర్టికల్. అన్ని రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు దేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 32A ఆర్టికల్ ప్రకారం దాన్ని రద్దు చేస్తుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూర్తి సార్ ఈరోజు ప్రభుత్వం మీకు 6 ఎకరాల భూమి ఇచ్చింది అనుకోండి, మీ ఆధార్ కార్డు మీ ఫోటో మీ వేలు ముద్ర ఈ 32A రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉండేటటువంటి ఫామ్ మీద కానీ పెట్టి ఇచ్చేస్తే ప్రభుత్వం ఏదైతే 5 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అన్నారో నేను ఇటువంటి మీ దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని సబ్ రిజిస్టర్ని నా ఇంటికి పిలిపించుకొని మొత్తం 5 సంవత్సరాల తర్వాత నేను మొత్తం అవి మార్పించుకునేటటువంటి పరిస్థితి. అంటే ఇది భవిష్యత్తులో పేదలకు ఉపయోగపడేటటువంటి స్థలాలు కాదు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్ల రూపాయల ఆదాయాన్ని 50 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, పెద్ద పెద్ద వ్యాపారాలు నేను చూసుకుంటా ఉంటాను పెద్ద పెద్ద కమిషన్లు నేను చూసుకుంటా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒకవైపు ఉంటే, బాటం లెవెల్లో ఏదైతే ఇటువంటి రియల్ ఎస్టేటు ఈ లిక్కర్ మాఫియా అంతకుముందు రకరకాలుగా క్రికెట్ బుకేలు కావచ్చు వాళ్ళందరికి కూడా ఇట్లా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ బూట్ లెగ్గర్ మాఫియాని కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి లిక్కర్ తీసుకురావటం, ఆ లిక్కర్ని డబల్ రేట్కి బ్లాక్ మార్కెట్లో అమ్మటం, ఏదైతే ప్రభుత్వం అయ్యేటటువంటి పిచ్చి మందులు క్యూ లైన్లో మీరు బాగా గమనిస్తే పాపం వాళ్ళు చీప్ లిక్కర్ 250 రూపాయల నుంచి 300 రూపాయలు కొనుక్కొని నెలకి 15,000 రూపాయలు సంపాదించుకుంటా ఉంటే ఒక కూలి పని చేసుకునేటటువంటి భవన నిర్మాణ కార్మికుడు 10,000 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిచ్చి మందులకే కట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి పిల్లకాయలకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకుపోతామన్నా కూడా తీసుకుపోలేనటువంటి దుస్థితిలో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు. గత బ్రిటిషర్స్ మనకు టీ తాగటం నేర్పించారు, అదేవిధంగా అన్ని ప్రభుత్వాలు సారాయి కానించి మందు తాగటం కూడా నేర్పించింది. ఈ ప్రభుత్వం మందు నిషేధం అని చెప్పింది, చేస్తే కరోనా టైంలో అందరికి అలవాటు అయిపోయింది. ఆ మందుని కానీ నిషేధం చేస్తుంటే ఈరోజు ఎటువంటి సమస్య ఉండేది కాదు. కేవలం జగన్ రెడ్డి గారి బ్రాండ్లన్నింటినీ తీసుకుని ఈ బూట్ లెగ్గర్ మాఫియాని బ్లాక్ మార్కెట్లో ఈ యొక్క లిక్కర్ అమ్ముతా ఉన్నారు. చూడండి మూర్తి సార్, రోడ్ల మీద మనం చూస్తా ఉంటే వందల మంది బ్రాందీ షాపు ముందర ఉంటున్నారు, టీ అంగడి ముందర, చెప్పుల అంగడి ముందర, ఫర్నిచర్ అంగడి ముందర, గుడ్ల అంగడి ముందర, బంగారు అంగడి ముందర, ఏ అంగట్లో కూడా చిల్లర అంగడితో సహా వ్యాపారం జరగనటువంటి పరిస్థితి. పండ్ల వ్యాపారం లేదు, కూరగాయల వ్యాపారం లేదు. దానికి కారణం ఏంది అంటే మొత్తం సంపాదించిన డబ్బులు ధనవంతా తీసుకుపోయేసి ముందు ఖర్చు పెట్టేస్తా ఉన్నారు. అంతకుముందు 100 రూపాయలతో ఏది ఈరోజు రోజుకి వాళ్ళకి ఖర్చు సంపాదించినంతా ముందు ఖర్చు పెట్టేస్తున్నారు.
పిల్లకాయలకి की బట్టలు కొనిచాలన్నా ఒక ఏదైనా చిల్లర సామాన్లు తీసుకోవాలన్నా ఎక్కడ కూడా ఎవరి దగ్గర డబ్బులు రొటేషన్ కావట్లేదు భవిష్యత్తులో ఎలా అయిపోద్దంటే ఈ నవరత్నాల రూపంలో చిల్లరంగడోలు కూడా మాకు ఒక పథకం ఇంది జగన్ రెడ్డి గారు చెప్పులంగడోలు కూడా మాకు ఒక పథకం ఇంది జగన్ రెడ్డి గారు బార్బర్ షాపులు కూడా మాకు ఒక పథకం ఇంది జగన్ రెడ్డి గారు అన్నటువంటి పరిస్థితికి దా పరిస్థితి అంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందర తీసుకోబాకుండా జగన్ రెడ్డి గారు ప్రగతి పదంలో ముందర తీసుకోబాకుండా దీన్ని ఎనక్కి ఎట్లా తీసుకోపోవాలి మిగతా రాష్ట్రాలతో మనం చూసుకుంటే కోస్టల్ ఏరియాలో ఉండేటువంటి గుజరాత్ కావచ్చు ముంబై కావచ్చు కేరళ కావచ్చు గోవా కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఇవన్నీ రాష్ట్రాలు ఎంత అభివృద్ధి పదంలో ముందరికి వెళ్తా ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రం ఇంత అభివృద్ధి మనకి ఇంత కోస్టల్ ఏరియా పెట్టుకొని ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ తీసుకురాకుండా ఎక్కడ కూడా ఒక ఎంప్లాయ్మెంటరీ లేకుండా కేవలం వారి యొక్క కమిషన్లు వాళ్ళు ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్ పోవాలి ఆ ఓట్ పాలిటిక్స్ క్యాస్ట్ పాలిటిక్స్ లోనే ముందరికి వెళ్తున్నారు ఇక వేరే పందాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరకు తీసుకుపోతారు మా జనసేన అభిమతంగా తెలియజేసుకుంటున్నాను.